తెలంగాణ వ్యాప్తంగా వానలు హోరెత్తాయి భారీ ఎత్తున పంట నీటపాలైంది తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రేపు కూడా పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది తెలంగాణలో విడవకుండా వానలు దంచి కొడుతున్నాయి ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి మెదక్ సంగారెడ్డి జిల్లాల్లో వర్షం దంచి కొట్టింది వడగళ్ల వాన పడింది నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన కురిసింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాన బీభత్సం అంతా ఇంతా కాదు ఉరుములు మెరుపులతో భీకర వర్షాలు పడ్డాయి కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది మనకుండూర్ కొత్తపల్లి మండలాలు మంథన నియోజకవర్గాలు తడిసి ముద్దయ్యాయి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఈదురుగాలుతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది గంటసేపు ఏకధాటిగా వర్షం కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నీళ్లు నిండాయి ధాన్యం రాసులన్నీ తడిసిపోయాయి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఇరవై ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది నార్నూర్ మండలంలో ఇరవై పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వానపడింది నిర్మల్ జిల్లా భైంసా ఖానాపూర్ కడెం మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది పెద్దపల్లి జిల్లాలో పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి చెందాడు ఆంధ్రప్రదేశ్లోనూ వానహోరు మామూలుగా లేదు పలు జిల్లాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది శ్రీశైలంలోనూ గంటలపాటు వర్షం పడింది వానధాటికి కారుపై చెట్టు విరిగిపడింది ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది వర్షానికి ఆలయ వీధులన్నీ జలమయమయ్యాయి తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వానలు తప్పవని వాతావరణ శాఖ ప్రకటించింది తెలంగాణ కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది దీని ప్రభావంతో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురుస్తుందని పిడుగులు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది